జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ పోలింగ్ తేదీ ఏదైతే ఉందో ఆ రోజు ఎప్పుడు వస్తా ఉందా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఓటేయాలని కూడా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రతి పేద కుటుంబానికి 270,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమం రూపంలో ప్రతి పేద కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి సహాయం చేయటం జరిగింది. ఎందుకంటే కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా పేద కుటుంబాలు పని లేక కూలి పనులు లేని పొలం పనులు లేని పరిస్థితుల్లో బయటకు రావాలంటే భయపడే పరిస్థితుల్లో ఆ రోజు కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలని బలోపేతం చేస్తూ ఒక ధైర్యాన్ని చెప్తూ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా కూడా ప్రజారంజితంగా కూడా పరిపాలన జరగటం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, సంక్షేమ కార్యక్రమంలో ఇదే రకంగా మాకు అందాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి 3 సార్లు ప్రజలు అవకాశం ఇచ్చారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినా ఈరోజు చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళు చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇది చేశాం, ఈ సంక్షేమ కార్యక్రమం వల్ల ఇది ప్రజలకు ఉపయోగపడదు అని చెప్పే ధైర్యం చెప్పడానికి కూడా ఏం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడుగా మాచర్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండి 2019 నుంచి ఇప్పటిదాకా 5 సంవత్సరాలు కూడా ఈరోజు నేను చెప్పగలను మా నియోజకవర్గంలో 1700 కోట్ల పైసలకు సంక్షేమ కార్యక్రమంలో ఇచ్చాం, ఒక 1300 కోట్ల రూపాయల డెవలప్మెంట్ కార్యక్రమం నిధులు తీసుకొచ్చాం, ఈరోజు 3000 కోట్ల రూపాయలు మాచర్ల నియోజకవర్గానికి గడిచిన 5 సంవత్సరాల కాలంలో నిధులు తీసుకొచ్చేసి అన్ని విధాలు కూడా ఆదుకున్నాం, డెవలప్ చేసే క్రమంలో స్పీడ్గా పోతా ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఇవి కాకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉరకపుడిచల ప్రాజెక్ట్, ఎందుకంటే ఇదే ప్రాజెక్ట్కి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన శంకుస్థాపన చేశాడు, ఆ తర్వాత కూడా అధికారంలోకి వచ్చాడు కానీ దాన్ని ఊసే ఎత్తలేదు, ఒక అడుగు కూడా ముందుకు పోని పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద ఉరకపుడిచల ప్రాజెక్టు సంబంధించి 1,24,000 ఎకరాలకు ఏదైతే సాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు, 80 గ్రామాలకి తాగునీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు దానికి పూర్తి అనుమతులు కూడా తీసుకురావడం జరిగింది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఢిల్లీ స్థాయిలో కూడా ఆయన ఒప్పించేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో పోతా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు, వైఎస్ఆర్ పార్టీని కోరుకుంటున్నారు. ఇదే రకంగా మెరుగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే విషయంలో ప్రజలు నమ్ముతూ ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ ఉంటే ఖచ్చితంగా కూడా ఇదే రకంగా ప్రతి పేద కుటుంబానికి సహాయం అందుతుందని ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2వ ముఖ్యమంత్రి చేయమని కోరుతూ ఉన్నాను, ప్రజల యొక్క మద్దతు ఇవ్వమని కోరుతూ ఉన్నాను. అలాగే వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో 5వ మాచర్ల నియోజకవర్గానికి నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మెరుగుగా కూడా సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి విషయంలో ఇంకా నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా మద్దతు ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఏది ఏమైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా 5వ 2019లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీతో గెలవబోతా ఉన్నా ప్రజలందరి యొక్క ఆశీస్సులతో గెలవబోతారు. వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమి చెప్పుకోవడానికి ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏమి చేసింది లేదు, ఆయన 3 సార్లు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి కూడా. కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం
ప్రజలను రెచ్చగొట్టడం, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేయటం, రాళ్లతో కొట్టండి ఆయన నిలదీయండి అని అనేక రకాలుగా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుంది. కానీ ఎక్కడ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, నేను ఏదైనా సరే మీ కుటుంబానికి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబానికి ఏదైనా సహాయం అందిందంటేనే నాకు ఓటేయండి అనే దమ్ముతోటి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈరోజు వాళ్ళందరినీ కూడా కోరుతూ ఉంటాను, మాకు మద్దతు ఇవ్వండి, మేము సహాయం చేసి ఉంటేనే మాకు ఇవ్వండి అని కూడా చెప్పే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పే ధైర్యం లేదు. ఎంతసేపు ఉన్న వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా మాట్లాడే కార్యక్రమం చేస్తాము. ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఎవరు ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలకి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నారో, ఎవరు మాటలతోటి వాగ్దానాలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలని నిలువున ఎవరు మోసం చేశారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని జిమ్మిక్లు చేసినా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో 7-7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులుగా 7-7 గెలవబోతా ఉన్నారు. 2019 మళ్ళీ రిపీట్ కాబోతా ఉంది, 2019 వచ్చిన మెజారిటీ దాటేసి ఎక్కువ మెజారిటీలు గెలవబోతా ఉన్నారు. 2019 ఏదైతే మంచి మెజారిటీలో ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలిచారు, మళ్ళీ ఇప్పుడు 2024 కూడా పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్న కూడా ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ మెజారిటీలో గెలవబోతా ఉన్నారు. మాకు విశ్వాసం ఉంది, మా మీద ప్రజలకు నమ్మకం ఉంది, మా నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. వాళ్ళు ఏ రకంగా భౌతికంగా దాడులు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు బస్సుయాత్ర ఆపాలని చూసినా, లేకపోతే ఏదో రకంగా ఇబ్బంది పెట్టేసేసి వాళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, చంద్రబాబు నాయుడు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు అతను నమ్మే పరిస్థితి లేదు. ఏ ఒక్క హామీలు ఇచ్చి ఏమిచ్చినా కూడా ప్రజలు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మేనిఫెస్టో కోసం గ్రామ స్థాయిలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆయన మేనిఫెస్టో ఏమిస్తారో ఆయన ఇచ్చి మాట ఇచ్చినాడంటే 100% కూడా ఆ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా ఇంటికే వాలంటీర్ల ద్వారా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతూ ఉన్నారు, ఎవరు వ్యక్తిగతంగా విమర్శలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం నుండి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను, ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకు సంబంధించిన కొంతమంది అల్లరి మూకలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి తద్వారా ప్రజల యొక్క మనసుని డైవర్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి నేను మాచర్ల నియోజకవర్గం నుండి ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను, మా నాయకుడు చెప్పినట్టుగా మీ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఏదైనా సహాయం అందిందంటేనే మాకు సపోర్ట్ చేయమని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. కాబట్టి శాసనసభ్యుడిగా కూడా నియోజకవర్గం ప్రజలందరినీ కోరుతూ ఉన్నాను, మంచి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించండి. ఏదైతే ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాల రూపంలో మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో నిధులు ఏ రకంగా వచ్చినాయో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇదే రకంగా అక్కడ వస్తాయి. కాబట్టి మంచి మనసుతోటి ప్రజలను ఆశీర్వదించండి. తెలుగుదేశం చేసే జిమ్మిక్కులు కానీ, తెలుగుదేశం కావాలని చిన్న గొడవలు చేసి ఏదో అల్లరి చేయాలనే రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ సమన్వయంతో ఉండాలి. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా సమన్వయంతో ఉండి మనం చేసిన సంక్షేమం, మనం చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించి తద్వారా వాళ్ళ మద్దతుతోటి వైఎస్ఆర్ పార్టీకి మద్దతు కూడగట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.